సో మనకి ట్రాన్స్మిషన్ లైన్ కూడా మనకి ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ నెట్వర్కే కాబట్టి దాన్ని కూడా మనం ఏంటంటే ఒక టూ పోర్ట్ నెట్వర్క్ రిప్రజెంట్ చేద్దాం అన్నమాట. సో మనకి ఏంటి టూ పోర్ట్ నెట్వర్క్లో టూ ఇన్పుట్ టెర్మినల్స్ ఉంటే ఇట్లాగే టూ అవుట్పుట్ టెర్మినల్స్ అనేవి ఉంటాయి కదా. అండ్ టూ పోర్ట్ నెట్వర్క్ వచ్చేసి మనం టూ పోర్ట్ నెట్వర్క్లో మనం ఏంటంటే టూ బై టూ మ్యాట్రిక్స్ని యూజ్ చేసి మనం నెట్వర్క్ని సాల్వ్ చేస్తాం కదా. అండ్ అట్లాగే మనకి ఏంటి అంటే ఈ ఈ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ మనం ఏంటి అంటే టూ పోర్ట్ నెట్వర్క్ని యూజ్ చేసి మనం ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పారామీటర్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. ఇందులో మనకి ఏంటంటే ఏబిసిడి కాన్స్టెంట్ పారామీటర్స్ కూడా ఇందులో మనకి ఒక వైటల్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఇందులో మనకి కరెంట్స్ని అండ్ అట్లాగే వోల్టేజెస్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము అంటే, సో చూడండి విఎస్ సెండింగ్ అండ్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్స్ టు మనం ఏమన్నా మన ఈ టూ పోర్ట్ నెట్వర్క్స్లో అదేంటి ట్రాన్స్మిషన్ లైన్ ఈ ట్రాన్స్మిషన్ లైన్స్లో మనకి ఏబిసిడి కాన్స్టెంట్స్ కూడా మనకి ఒక వైటల్ రోల్ ప్లే చేస్తున్నాయని చెప్తున్నాను కదా. ఇదే విఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఏవిఆర్ ప్లస్ బి ఇంటూ ఐఆర్ అండ్ అట్లాగే ఐఎస్ అంటే విఎస్ ఇస్ ఈక్వల్స్ టు విఎస్ ఇస్ ద సెండింగ్ అండ్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఏ ఇస్ ద కాన్స్టెంట్ పారామీటర్ ఏ ఇంటూ విఆర్ విఆర్ ఇస్ ద రిసీవింగ్ అండ్ వోల్టేజ్ ప్లస్ బి ఇస్ ద కాన్స్టెంట్ పారామీటర్ అండ్ ఐఆర్ ఇస్ ద రిసీవింగ్ ఎండ్ కరెంట్ కరెంట్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ అండ్ ఐఎస్ ఇస్ ద సెండింగ్ ఎండ్ కరెంట్ అండ్ దట్ ఈక్వల్ టు C is the constant parameter into VR is the voltage at receiving end plus D. Again, D is the constant parameter into IR is the receiving end and current at the receiving end. And where ABCD are the different constants of the transmission network. So, man KNT and ABCD constant parameters kada. సో అదే చెప్తున్నాడు ఏబిసిడి అనేది డిఫరెంట్ కాన్స్టెంట్ పారామీటర్స్ మన ట్రాన్స్మిషన్ నెట్వర్క్లో ఏబిసిడి కాన్స్టెంట్స్ అనేవి డిఫరెంట్ ఏబిసిడి అనేవి మనకి ఏంటంటే డిఫరెంట్ కాన్స్టెంట్ పారామీటర్స్ అని చెప్తుందన్నమాట. ఇఫ్ యూ పుట్ ఐఆర్ ఇస్ ఈక్వల్స్ టు జీరో మన అంటే నథింగ్ బట్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుని మనం ఐఆర్ ప్లేస్లో జీరో కనుక ప్లేస్ చేస్తే చూడండి ఇఫ్ యూ పుట్ ఐఆర్ ఇన్ ఐఆర్ ఇస్ ఈక్వల్స్ టు జీరో ఇన్ ఈక్వేషన్ వన్ అన్నట్టు ఏంటి విఎస్ ఈక్వల్ టు ఏవిఆర్ ప్లస్ బి ఇంటూ జీరో. సో బి ఇంటూ జీరో మనకి ఏమవుతుంది జీరో అవుతుంది కదా. విఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ విఆర్ అవుతుంది అవునా. సో దీని నుంచి మనం ఏ క్యాలిక్యులేషన్ ఏ ఇస్ ఈక్వల్స్ టు మనకి ఏమైంది VS by VR when IR is equals to 0. అదే ఇది మనం ఎప్పుడైతే ఈక్వేషన్ వన్ ఉంది కదా. సో ఈక్వేషన్ అంటే సెండింగ్ అండ్ వోల్టేజ్ VS is equals to A ఇంటూ VR ప్లస్ B ఇంటూ IR కదా. ఎప్పుడైతే మనకి ఇందులో మన రిసీవింగ్ అండ్ వోల్టేజ్ని ఎప్పుడైతే ఆల్రెడీ మీరు టూ పోర్ట్స్ నెట్వర్క్స్లో వాటిల్లో ఈ ఈక్వేషన్ ఎట్లా వచ్చింది ఏంటనేది మీరు చేస్తారు. ఇదంతా మీకు ఈ కాన్సెప్ట్ వచ్చేసి మీకు ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ టూలో వస్తుందమ్మా. అండ్ ఏంటి అంటే ఏ ఇస్ ఈక్వల్స్ టు విఎస్ బై విఆర్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే మనకి ఐఆర్ ఇస్ ఈక్వల్స్ టు జీరో చేస్తామో అనేది మరి ఐఆర్ ఇస్ ఈక్వల్స్ టు మనం జీరో చేస్తామో ఆ కండిషన్లో ఏ ఇస్ ఈక్వల్స్ టు విఎస్ బై విఆర్ అనేది మనకు అవుతుందన్నమాట. హెన్స్ ఏ ఇస్ ద వోల్టేజ్ ఇంప్రెస్డ్ ఎట్ ద సెండింగ్ ఎండ్ పర్ వోల్ట్. సో మొత్తం ఏంటి ఏ ఇస్ ద వోల్టేజ్ ఇంప్రెస్డ్ ఎట్ ద సెండింగ్ ఎండ్ వోల్టేజ్ పర్ వోల్ట్ అండ్ రిసీవింగ్ ఎండ్ వెన్ ఎట్ ఏ ఇస్ ద వోల్టేజ్ ఇంప్రెస్డ్ ఎట్ ద సెండింగ్ ఎండ్ పర్ వోల్ట్ ఎట్ రిసీవింగ్ ఎండ్ వెన్ ద రిసీవింగ్ ఎండ్ ఈస్ ఓపెన్. ఎప్పుడైతే మనకి రిసీవింగ్ ఎండ్ అనేది ఓపెన్గా ఉందో అప్పుడు ఏ అనేది మనకి ఏంటంటే సో మనకు వచ్చే ఏ వాల్యూ ఏంటి అంటే ఇదేమాట. సో ఎప్పుడైతే మనకి రిసీవింగ్ ఎండ్ అనేది ఓపెన్ కండిషన్లో ఉందో చూడండి ఇక్కడ ఐఆర్ ఇస్ ఈక్వల్స్ టు జీరో కదా. నథింగ్ బట్ మనకి ఏంటి రిసీవింగ్ ఎండ్ అనేది మనకి ఇప్పుడు ఎట్లా ఉంది జీరో నథింగ్ బట్ ఓపెన్ కండిషన్లో ఉంది. ఓపెన్ కండిషన్ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకి రిసీవింగ్ ఎండ్ అనేది ఓపెన్ సర్క్యూట్లో ఉందో
అప్పుడు మనకి ఏ ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే విఎస్ బై విఆర్ అనేది అవుతుందన్నమాట. ఇఫ్ ఇప్పుడు విఆర్ ఇస్ ఈక్వల్స్ టు జీరో ఇన్ ది ఈక్వేషన్ వన్ వి గెట్. సో నది మరి ఏంటి ఇప్పటి వరకు ఏంటి మనం ప్రింట్ ఫస్ట్ రిసీవింగ్ ఎండ్ ని మనం ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేసాం, ఐఆర్ ఇస్ ఈక్వల్స్ టు జీరో చేస్తాం, అవునా? నెక్స్ట్ కండిషన్ ఏం చేస్తున్నాం అంటే విఆర్ ఇస్ ఈక్వల్స్ టు జీరో చేస్తున్నాం. విఆర్ ఇస్ ఈక్వల్ టు జీరో చేస్తే మనకి ఏమవుతుంది, విఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ విఆర్ జీరో చేస్తున్నాం, జీరో ప్లస్ బి ఇంటూ ఐఆర్. ఈ కండిషన్లో మనకి ఏమవుతుంది, విఎస్ ఈక్వల్ టు బి ఇంటూ ఐఆర్. బి ఇస్ ఈక్వల్ టు ఏమైంది, విఎస్ బై ఐఆర్ వెన్ విఆర్ ఇస్ ఈక్వల్స్ టు జీరో. సో ఎప్పుడైతే మనం ఇఫ్ ఇప్పుడు విఆర్ ఇస్ ఈక్వల్స్ టు జీరో, ఫస్ట్ ఏం చేసాం మనం ఏ కాన్స్టెంట్ని క్యాల్కులేట్ చేయడానికి ఏం చేసాం, ఐఆర్ ఇస్ ఈక్వల్స్ టు జీరో చేసాం. సో ఐఆర్ ఇస్ ఈక్వల్స్ టు జీరో చేసాం. నెక్స్ట్ ఏంటి, బి కాన్స్టెంట్ కాన్స్టెంట్ పారామీటర్ బీని క్యాల్కులేట్ చేయడానికి ఏం చేసాం అంటే విఆర్ని మనం జీరో చేసాం. అండ్ అట్లాగే ఏంటి అంటే ఎప్పుడైతే మనకి రిసీవింగ్ ఎండ్స్ అనేవి ఓపెన్ కండిషన్లో ఉంటాయో అప్పుడు మనకి ఏంటంటే సెండింగ్ ఎండ్ వోల్టేజ్ విఎస్ ని అండ్ అట్లాగే నథింగ్ బట్ ఏంటంటే ఏ పారామీటర్ని అండ్ మనం ఇంకోటి ఏంటి బి పారామీటర్ని క్యాల్కులేషన్ అనేది చేయించమాట. అండ్ హెన్స్ బి ఇండికేట్ ద ఇంపిడెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ వెన్ ద రిసీవింగ్ టర్మినల్స్ ఆర్ షార్ట్ సర్క్యూట్. మనకి ఏంటంటే ఈ బి పారామీటర్ అనేది, సో ఏంటి అంటే మనకి ఇంపిడెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ ఏ పారామీటర్, ఇందులో మనకి చూడండి ఏ పారామీటర్ ఏం చేస్తుంది, హెన్స్ ఏ వోల్టేజ్ ఇంప్రెస్డ్ ఎట్ ద సెండింగ్ ఎండ్ అన్నమాట. ఏంటంటే ఇంప్రెస్డ్ వోల్టేజ్ ఇంప్రెస్డ్ ఎట్ ద సెండింగ్ ఎండ్ని మనం ఈ ఏ పారామీటర్ నుంచి మనం డిటర్మైన్ చేయొచ్చు. అండ్ బి ఇస్ ద ఇండికేట్స్ అంటే బి అండ్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మనకి ఇంప్రెస్డ్ వోల్టేజ్ ఇంప్రెస్డ్ ఎట్ ద సెండింగ్ ఎండ్ వచ్చేసి మనకి ఏ పారామీటర్లో ఇండికేటర్షన్ అవుతుంది. అండ్ అట్లాగే ఇంపిడెన్స్ బి సర్క్యూట్, ఈ బి సర్క్యూట్లో ఫస్ట్ ఏం చేసాం, ఐఆర్ జీరో చేసాం కాబట్టి ఏ పారామీటర్ వచ్చింది, అవునా? నెక్స్ట్ విఆర్ని జీరో చేసాం కాబట్టి బి పారామీటర్ వచ్చింది, అవునా? బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకి, విఎస్ బై ఐఆర్ వెన్ విఆర్ ఇస్ ఈక్వల్స్ టు జీరో. మనకి ఏంటంటే బి పారామీటర్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే బి ఇండికేట్స్ ద ఇంపిడెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ వెన్ ద రిసీవ్ టర్మినల్స్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్. ఏంటి అంటే మనకి బి పారామీటర్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఇంపిడెన్స్ని మనకి ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడు మనకి వెన్ ద రిసీవింగ్ ఎండ్ టర్మినల్స్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్. రిసీవింగ్ ఎండ్ టర్మినల్స్ అనేవి నథింగ్ బట్ సెండింగ్ ఎండ్ ఉంటుంది, అట్లాగే రిసీవింగ్ ఎండ్ ఉంటుంది కదా. ఒక ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటే ఆ ట్రాన్స్మిషన్ లైన్కి సెండింగ్ ఎండ్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైమ్ రిసీవింగ్ ఎండ్ కూడా ఉంటుంది కదా. సో వితౌట్ టూ ఎండ్స్ దెర్ ఇస్ నో కండక్టర్, అవునా? సో ఏది తీసుకున్నా, సో మన ట్రాన్స్మిషన్ లైన్ కాకుండా ఏ పారామీటర్ తీసుకున్నా దానికి టూ ఎండ్స్ ఉంటాయి, ఒకటి సెండింగ్ ఎండ్ ఉంటుంది, ఒకటి రిసీవింగ్ ఎండ్ ఉంటుంది. సో అట్లాగే మనకి ఏంటంటే ఎప్పుడైతే మనకి రిసీవింగ్ ఎండ్ టర్మినల్స్ అనేవి షార్ట్ సర్క్యూట్ అయిందో, సో షార్ట్ సర్క్యూట్ అయిన ఆ కండిషన్లో మనకి ఈ బి పారామీటర్ వచ్చేసి మనకి ఏంటంటే ఇంపిడెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. దిస్ పారామీటర్ రిఫర్డ్ టు యాజ్ ట్రాన్స్ఫర్ ఇంపిడెన్స్. సో మనం ఈ బి పారామీటర్ని మన ట్రాన్స్ఫర్ ఇంపిడెన్స్ కింద రిఫర్ అవుతుంది. నథింగ్ బట్ ఏంటి అంటే మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ బి పారామీటర్ వచ్చేసి మనకి ఇంపిడెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఎప్పుడు అంటే మనకి ఎప్పుడైతే రిసీవింగ్ ఎండ్ టర్మినల్స్ అనేవి షార్ట్ సర్క్యూట్ అయినాయో ఆ కండిషన్లో బి పారామీటర్ వచ్చేసి మనకి ఇంపిడెన్స్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ దిస్ పారామీటర్ ఏం చేస్తుందంటే అండ్ దిస్ పారామీటర్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ట్రాన్స్ఫర్ ఇంపిడెన్స్. అండ్ దిస్ మనం బి పారామీటర్ ఏమంటున్నాం, ఇంపిడెన్స్ పారామీటర్ ఉన్నాం కదా, సో ఆ పారామీటర్ మనం ఏమంటాము అంటే ట్రాన్స్ఫర్ ఇంపిడెన్స్ అంటాం. అండ్ నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కనుక తీసుకుంటే సెకండ్ ఈక్వేషన్ అండ్ ఇప్పటికే ఏం చేస్తాం, మనం ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం ఏవి సాల్వ్ చేస్తాం, అవునా? ఇప్పుడు మనం సెకండ్ ఈక్వేషన్ తీసుకుని సి డీని క్యాలిక్యులేట్ సాల్వ్ చేస్తాం అన్నమాట. చూడండి
సి ని కనుక మనం ఫస్ట్ సి క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ విఆర్ ప్లస్ డి ఇంటూ ఐఆర్ కదా. సో మనం సిని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఏం చేస్తామంటే ఫస్ట్ ఐఆర్ టర్మ్ని జీరో చేస్తాం. నథింగ్ బట్ ఇది జీరో చేస్తే ఏమైంది, ఈవెన్ ఐఆర్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. సో అంటే ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ విఆర్ ప్లస్ డి ఆఫ్ జీరో. సో జీరో ఇంటూ డి మనకి ఏమవుతుంది, జీరో అవుతుంది కదా. అప్పుడు మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏం మిగులుతాయి, ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ విఆర్ మిగులుతుంది అవునా. సో మనం దీని నుంచి మనం సిని క్యాలిక్యులేట్ చేయాలి. సో సిని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి, సి ఈజ్ ఈక్వల్స్ టు ఐఎస్ బై విఆర్ అవుతుంది అవునా. సి ఈజ్ ఈక్వల్స్ టు ఐఎస్ బై విఆర్ వెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. సో మనం ఏమంటామంటే సి ఈజ్ ద కరెంట్ ఇన్ ఆంపియర్స్ ఇంటూ సెండింగ్ ఎండ్ పర్ వోల్ట్ ఆన్ ఓపెన్ సర్క్యూట్ ఎట్ రిసీవింగ్ ఎండ్. ఏంటి అంటే మనకి సి అనేది ఈజ్ ద కరెంట్ ఆంపియర్స్, మనకి ఏంటంటే సి ఈజ్ ద కరెంట్ ఇన్ సెండింగ్ ఎండ్ పర్ వోల్ట్ అనేది ఏంటంటే మనకి సి అనేది కరెంట్ మన సెండింగ్ ఎండ్లో సెండ్ చేసే కరెంట్ సి అనేది ఎప్పుడు వోల్ట్ ఆన్ ఓపెన్ సర్క్యూట్ ఎప్పుడైతే మనకి రిసీవింగ్ ఎండ్ అనేది ఓపెన్ సర్క్యూట్లో ఉందో అండ్ అట్లాగే మనకి సి అనేది అప్పుడు ఏం చేస్తుంది అంటే కరెంట్ని సెండింగ్ ఎండ్లో మనకి సెండ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో సి ఈజ్ ద కరెంట్ ఇన్ కరెంట్ ఇన్ ఆంపియర్స్ ఇన్ టు ద సెండింగ్ ఎండ్ వోల్ట్ సెండింగ్ ఎండ్ పర్ వోల్ట్ ఆన్ ఓపెన్ సర్క్యూటెడ్ రిసీవింగ్ ఎండ్. సో సి ఈజ్ ద కరెంట్ ఎట్ సెండింగ్ ఎండ్ వోల్ట్. సో సి అనేది మనకి ఏంటంటే సెండింగ్ ఎండ్ వోల్ట్లో మనకి సెండ్ చేసే కరెంట్ ఎప్పుడు, వెన్ ఆన్ ఓపెన్ సర్క్యూట్ రిసీవింగ్ ఎండ్ కండిషన్స్లో అండ్ ఇట్ హ్యాస్ ఎ డైమెన్షన్స్ ఆఫ్ అడ్మిటెన్స్. సో ఏంటంటే డైమెన్షన్ వాల్యూ ఏంటంటే మనకి అడ్మిటెన్స్ ఇస్ ద డైమెన్షన్ వాల్యూ. అండ్ అట్లాగే మనకి ఏంటంటే సి అనేది ఓపెన్ సర్క్యూటెడ్ కదా, సేమ్ అలాగే మనకి డి వచ్చేసి షార్ట్ సర్క్యూటెడ్ అనమాట. రిసీవింగ్ ఎండ్ అనేది ఇందులో ఏం చేస్తాం, షార్ట్ సర్క్యూట్ చేస్తాం. షార్ట్ సర్క్యూట్ చేసి ఇందులో ఏం చేస్తాం, మనం డిని క్యాలిక్యులేట్ చేయాలి. సో డిని క్యాలిక్యులేట్ చేయాలి అంటే విఆర్ని మనం జీరో చేస్తాం. సో విఆర్ని జీరో చేస్తే మనకి ఏమవుతుంది, ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ప్లస్ డి ఇంటూ ఐఆర్. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, డి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి డి ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే ఐఎస్ బై ఐఆర్ అవుతుంది. డి ఈజ్ ఈక్వల్స్ టు ఐఎస్ బై డి ఈజ్ ఈక్వల్స్ టు ఐఎస్ బై ఐఆర్ వెన్ విఆర్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. సో డి ఈజ్ ద కరెంట్ ఇన్ ఆంపియర్స్ అట్ సెండింగ్ ఎండ్ ఇన్ టు ద సెండింగ్ ఎండ్ పర్ వోల్ట్ అండ్ షార్ట్ సర్క్యూటెడ్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ అనమాట. ఇట్ ఈస్ అన్ ఆల్సో డైమెన్షన్ లెస్ అనమాట. సో మీరు ఏమిటి అంటే, సో ఫస్ట్ ఏ అనేది మనకి ఫస్ట్ ఏబిసిడి కాన్స్టెంట్ పారామీటర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అవునా. ఏ వచ్చేసి ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు, బి వచ్చేసి షార్ట్ సర్క్యూట్, అట్లాగే సి కూడా మనకి ఓపెన్ సర్క్యూట్ అట్లా డి కూడా మనకి ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అనమాట. సో ఇందులో ఏ వచ్చేసి మనం ఏంటి అంటే వోల్టేజ్ ఇంప్రెస్డ్ ఎట్ ద సెండింగ్ ఎండ్ వోల్ట్స్ అండ్ అట్లాగే బి వచ్చేసి మనకి ఏంటంటే ఇంపిడెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ వెన్ ద రిసీవింగ్ ఎండ్ ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్ అండ్ ఇంకోటి ఏంటంటే సి వచ్చేసి మనకి ఏంటి అంటే సి వచ్చేసి కరెంట్ ఇన్ ఆంపియర్స్. సో సి ఈజ్ ద కరెంట్ ఇన్ ఆంపియర్స్ ఇన్ ద సెండింగ్ ఎండ్ వోల్ట్ ఆన్ ఓపెన్ సర్క్యూట్ ఎట్ రిసీవింగ్ ఎండ్ అండ్ డి ఈజ్ ద కరెంట్ ఇన్ ఆంప్స్ ఇన్ ద సెండింగ్ ఎండ్ వోల్ట్ పర్ యాంప్ ఆన్ రిసీవింగ్ ఎండ్ వెన్ ద రిసీవింగ్ ఎండ్ ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్ అనమాట. అండ్ నౌ ద ఈక్వలెంట్ సర్క్యూట్. సో ఈక్వలెంట్ సర్క్యూట్ని కనుక మనం ఫైండ్అవుట్ చేస్తే విఎస్ ఈజ్ ఈక్వల్స్ టు విఆర్ ప్లస్ ఐఆర్ ఇంటూ మన ఏంటి, విఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సో సెండింగ్ ఎండ్ వోల్టేజ్ విఎస్ ఈజ్ ఈక్వల్స్ టు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ప్లస్ రిసీవింగ్ ఎండ్ కరెంట్ ఇంటూ సో హ్యావింగ్ అండ్ ఇంపిడెన్స్ ఉంటుంది కదా. మనకి ఏదైనా ఏదైనా ఎలక్ట్రికల్ నెట్వర్క్ తీసుకుంటే మనకి ఏముంటుంది అందులో, ఇంపిడెన్స్ అనేది ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి విఎస్ ఈజ్ ఈక్వల్స్ టు విఆర్ ప్లస్ ఐఆర్ ఇంటూ
జెడ్ అని మనం ఇండికేట్ చేస్తాం. అండ్ అట్లాగే మనకి ఏంటి ఇంకోటి ఏమంటున్నాం, షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ లో మన షంట్ కెపాసిటెన్స్ ని, షంట్ కెపాసిటెన్స్ ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. అన్ లైక్ మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్, ఇన్ షంట్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ షంట్ కెపాసిటెన్స్ ఈజ్ నెగ్లెక్టెడ్. సో ఎప్పుడైతే మనం షంట్ కెపాసిటెన్స్ అనేది నెగ్లెక్ట్ చేసామో, సో నెగ్లెక్ట్ చేస్తే మనకి ఏమవుతుందంటే సెండింగ్ ఎండ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ద రిసీవింగ్ ఎండ్ కరెంట్. ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్ చెప్పాను నేను, అవునా? సో ఎక్కడ అంటే చూడండి, యాజ్ ద షంట్ కెపాసిటెన్స్ ఆన్ ద లైన్ ఈజ్ నెగ్లెక్టెడ్. సో ఎప్పుడైతే మనం షంట్ కెపాసిటెన్స్ మనం కనుక నెగ్లెక్ట్ చేస్తామో, సో నెగ్లెక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, సెండింగ్ ఎండ్ కరెంట్ అండ్ ద రిసీవింగ్ ఎండ్ కరెంట్ అనేది మనకి సేమ్ అవుతుంది. చూడండి, అయ్యి అప్పుడు ఏ కండిషన్, అప్పుడు ఏమవుతుంది మనకి, ఐఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఐ ఆర్ అవుతుంది కదా. సో ఇది సందిగ్గా చెప్పేసి మనం ఏంటంటే ఐఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఐఆర్ అని ఇండికేట్ చేస్తామన్నమాట. సో మనం ఏంటంటే ఈ ఈక్వేషన్స్ని కంపేర్ చేసుకుంటే మనకు వచ్చేది ఇదంతా. సో యాక్చువల్ మనకి విఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఏంటి, విఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఏంటి, విఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ విఆర్ ప్లస్ బి ఇంటూ ఐఆర్ వెన్ ఐఆర్ ఇస్ ఈక్వల్స్ టు జీరో. దట్ మీన్స్ రిసీవింగ్ ఎండ్ టెర్మినల్స్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్ అండ్ ద ఈక్వేషన్ మనకి ఏమొస్తుంది అంటే వి చూడండి, మనం ఐఆర్ ఇస్ ఈక్వల్స్ టు జీరో చేసాం. ఐఆర్ ఇస్ ఈక్వల్ జీరోతో మనకి ఏమైంది, విఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ విఆర్ అవుతుంది, అవునా? సో దాని నుంచి మనం ఒకవేళ విఆర్ కనుక క్యాలిక్యులేట్ చేయాలి అంటే అప్పుడు ఏమవుతుంది, విఎస్ బై ఏ చేస్తే మనకు వచ్చేది విఆర్ కదా, అదే ఇక్కడ ఇండికేట్ చేస్తాను అనమాట ఎట్ నో లోడ్ కండిషన్. సో యాజ్ పర్ ద డెఫినేషన్స్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్ మనకి ఏంటి, విఎస్ మైనస్ విఆర్ బై విఆర్ చేస్తే మనకు వచ్చేది వోల్టేజ్ రెగ్యులేషన్ కదా, విఎస్ బై ఏ మైనస్ విఆర్ బై విఆర్ చేస్తే ఇంటూ 100 చేస్తే మనకు వచ్చేది ఏంటంటే వోల్టేజ్ రెగ్యులేషన్ ఇన్ ద ట్రాన్స్మిషన్ లైన్. సో చూడండి, సో పర్ఫార్మెన్స్ ఆఫ్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటే, పర్ఫార్మెన్స్ ఆఫ్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ సింప్లీ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎనీ ఎలక్ట్రికల్ నెట్వర్క్. మనం ఏంటంటే మనకి ఏంటి యాక్చువల్గా మనం ఫైండ్అవుట్ చేయాల్సింది, ఫస్ట్ ట్రాన్స్మిషన్ ఏదైనా ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటే ఆ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఎఫిషియన్సీని క్యాల్కులేట్ చేయాలి, ఎట్ ద సేమ్ టైమ్ వోల్టేజ్ రెగ్యులేషన్ కూడా మనం క్యాల్కులేట్ చేయాలి, అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎఫిషియన్సీని కనుక తీసుకుంటే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ బై పవర్ డెలివర్డ్ ఎట్ ద సెండింగ్ ఎండ్ ఇంటూ 100 చేస్తే మనకు వచ్చేది ఎఫిషియన్సీ అన్నమాట. అండ్ అట్లాగే మనం ఇంకోలా కూడా రాసుకోవచ్చు, పవర్ ఎట్ రిసీవింగ్ ఎండ్ బై పవర్ ఎట్ రిసీవింగ్ ఎండ్ ప్లస్ లాసెస్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఎఫిషియన్సీ. సో సెండింగ్ ఎండ్ ఇస్ ఈక్వల్స్ టు రిసీవింగ్ ఎండ్ ప్లస్ లాసెస్ చేస్తే మనకి ఏమొస్తుంది, సెండింగ్ ఎండ్ వోల్టేజ్ వస్తుంది, అవునా? సో మనకి ఏంటి, మనం ఎంతైతే ఇన్పుట్ ఇచ్చామో అంత అవుట్పుట్ అనేది రాదు, అవునా? సో సమ్ అమౌంట్ ఆఫ్ లాస్ అనేది అక్కర్ అవుతుంది. సో సమ్ అమౌంట్ ఆఫ్ లాస్ అనేది అక్కర్ అవడం వల్ల మనకి ఏమవుతుంది, సో ఇచ్చిన విఎస్ ఇస్ ఈక్వల్స్ టు మనకి విఆర్ అనేది అవ్వదు. సో విఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి, విఆర్ ప్లస్ లాసెస్ చేస్తే మనకి ఎంత లాస్ అయింది అండ్ మనం ఎంత రిసీవ్ చేసుకున్నాం, ఈ రెండు కంబైన్ చేస్తేనే మనకు వచ్చేది వోల్టేజ్ ఎట్ ద సెండింగ్ ఎండ్. అదే ఇక్కడ రాసుకున్నామంట, పవర్ రిసీవ్డ్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ బై పవర్ రిసీవ్డ్ ఎట్ సెండింగ్ ఎండ్ ప్లస్ 3I² R. ఇదేంటి, మనకి త్రీ ఫేజ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తీసుకుంటున్నాం కాబట్టి అందుకని 3 × I² R × 100 వేసుకుంటున్నాం అన్నమాట. సో అట్లాగే మనం ఒక మీడియం ఏంటంటే మనకి ట్రైన్ ఆన్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్, మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటున్నాం కదా. సో మనకి ఇంకా అండ్ ఇట్లా ఇప్పుడు మనం ఏం చేస్తాం, షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ చేస్తాం. సో షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ మనకి ఏంటంటే షంట్ కెపాసిటెన్స్ అనేది లేకపోతే, ఐ మీన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి సెండింగ్ ఎండ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు రిసీవింగ్ ఎండ్ కరెంట్ అయింది.
So Vs is equals to Vr plus Ir into Z. అని కూడా మనం ఇండికేట్ చేసుకున్నాం. అవునా, మనకి ఏంటి ట్రాన్స్మిషన్ లైన్లో రెసిస్టెన్స్, రియాక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ కూడా ఉంటుంది. అవునా, కాకపోతే షార్ట్ ట్రాన్స్మిషన్లో షంట్ కెపాసిటెన్స్ అని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఓన్లీ మనకి రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్ ఉంటుంది. సో రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు మనకి ఇంపిడెన్స్. కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్లో మనం ఏంటంటే ఇంపిడెన్స్తో ఇండికేట్ చేసుకున్నాం అన్నమాట. అవునా, అలాగే మనం మీడియం ట్రాన్స్మిషన్ లైన్ కనుక తీసుకుంటే a medium transmission line is defined as the transmission line with an effect of length more than ikkada 60 kilometers idi same ante manaki above below 60 kilometers aithe kanuka manam em antamo ante short transmission lines antam adhe above 60 kilometers I mean above 60 kilometers aithe kanuka manam em antam ante long transmission line antam avuna సారీ మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అంటే అబౌ 60 to 120 కిలోమీటర్స్ అయితే కనుక మనం ఏమంటాము అంటే లాంగ్ మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. అదే మనకి 120 కిలోమీటర్స్ అబౌ అయితే కనుక దాన్ని మనం లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అని అంటాం కదా. సో చూడండి, అన్లైక్ షార్ట్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ ద ఛార్జింగ్ కరెంట్ ఆఫ్ మీడియం ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ అప్రిషియబుల్ అండ్ హెన్స్ షంట్ కెపాసిటెన్స్ మస్ట్ బి కన్సిడర్డ్. సో ఏంటి, మనం షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో అయితే షంట్ కెపాసిటెన్స్ అనేది నెగ్లెక్ట్ అయింది. అవునా, బట్ ఇన్ మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ షంట్ కెపాసిటెన్స్ హ్యాస్ టు బి కన్సిడర్డ్. సో మనం ఇప్పుడు ఏంటి, ఇప్పుడు తీసుకున్నది ఏం తీసుకుంటున్నాం, మనం మీడియం ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటున్నాం. సో ఇన్ మీడియం ట్రాన్స్మిషన్ లైన్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద షంట్ కెపాసిటెన్స్. షంట్ కెపాసిటెన్స్ ఇస్ క్యాప్చర్డ్ విత్ ఇన్ ద అడ్మిటెన్స్ వై. సో మన ఈ షంట్ కెపాసిటెన్స్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాము అంటే అడ్మిటెన్స్ వైతో ఇండికేట్ చేస్తామన్నమాట. ఆఫ్ ఏబిసిడి సర్క్యూట్స్ పారామీటర్స్, ద ఏబిసిడి పారామీటర్స్ ఆఫ్ ద మీడియం లెంత్ ట్రాన్స్మిషన్ లైన్ ఇస్ క్యాల్కులేటెడ్ బై యూజింగ్ లంప్డ్ షంట్ అడ్మిటెన్స్ అలాంగ్ ద ఇంపిడెన్స్ ఆఫ్ సిరీస్ టు సర్క్యూట్. సో ఏంటంటే, మనం ఈ ఏబిసిడి పారామీటర్స్తో మనం ఇండికేట్ చేస్తాం. అండ్ అట్లాగే మనం ఇందులో ఏంటి అంటే షంట్ అడ్మిటెన్స్ని అండ్ అట్లాగే ఇంపిడెన్స్ సర్క్యూట్స్ని అండ్ అట్లాగే అడ్మిటెన్స్ని కూడా మనం ఇందులో అదే ట్రాన్స్మిషన్ లైన్స్ మనం ఏం చేస్తామంటే యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ మనకి ఏంటి అంటే మీరు ఈ మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ ని మనం త్రీ మోడల్స్ని యూజ్ చేసి నథింగ్ బట్ ఏంటంటే త్రీ మోడల్స్ని మనం యూజ్ చేసి మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసేసి మనం ఏంటంటే నామినల్ టీ మెథడ్, సెకండ్ వన్ ఇస్ ద నామినల్ పై మెథడ్ అండ్ థర్డ్ వన్ ఇస్ ద ఎండ్ కండెన్సర్ మెథడ్. చూడండి, ఫస్ట్ వన్ ఇస్ ద నామినల్ పై మెథడ్, నెక్స్ట్ వన్ ఇస్ ద నామినల్ టీ మెథడ్ అండ్ థర్డ్ వన్ ఇస్ ద ఎండ్ కండెన్సర్ మెథడ్. సో మనం ఏంటి అంటే, సో ఈ త్రీ మోడల్స్ ఈ త్రీ మెథడ్స్ గురించి మనం ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. అండ్ మనకి ఏబిసిడి పారామీటర్స్ ఆఫ్ ద మీడియం ట్రాన్స్మిషన్ లైన్, ఫస్ట్ ఏంటంటే మనకి ఏబిసిడి పారామీటర్స్ ఆఫ్ ఏ మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ బై యూజింగ్ నామినల్ పై మెథడ్. మన పై మెథడ్ని నామినల్ పై మెథడ్ని యూజ్ చేసి మనం ఏంటంటే ఏబిసిడి పారామీటర్స్ని మనం డిటర్మైన్ చేస్తామన్నమాట. In case of nominal pi representation, the lumped series impedance is placed in the middle of the circuit. ఏంటంటే మనకు సిరీస్ ఇంపిడెన్స్ని చూడండి, ఇన్ ద నామినల్ పై మెథడ్ సిరీస్ ఇంపిడెన్స్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ద మిడిల్ ఆఫ్ ద సర్క్యూట్. ఇక్కడ ఏమంటున్నాడు, ఇది పై మెథడ్. సో పై మెథడ్ అని ఎందుకంటా అంటే చూడండి, ఇది సర్క్యూట్ చూడటానికి ఎలా ఉంది, ఇది చూడటానికి ఎలా ఉంది, ఇది ఒక ట్రాన్స్మిషన్ లైన్ అండ్ చూడండి ఇక్కడ కెపాసిటెన్స్ ఉంది. అవునా, ఇది ఒకటి అండ్ ఇది. అవునా, మనకి చూడటానికి ఇది ఎలా ఉంది, పై మోడల్లో ఉంది కదా, అందుకని చెప్పేసి మనం ఏమంటాము అంటే పై మెథడ్ అని అంటామన్నమాట. సో ఇందులో మనకి ఏంటంటే సిరీస్ ఇంపిడెన్స్ని ట్రాన్స్మిషన్ సర్క్యూట్, ఈ సర్క్యూట్ ఉంది కదా, సో ఈ సర్క్యూట్ మిడిల్లో మనం ప్లేస్ చేస్తూ ఉంటాం, ప్లేస్ చేస్తామన్నమాట. ఇస్ ప్లేస్డ్ అట్ ద
middle of the circuit, whereas shunt admittance are at the ends. చూడండి, సో షంట్ సిరీస్ ఇంపిడెన్స్ ని మనం సర్క్యూట్ కి మధ్యలో ప్లేస్ చేస్తాం, అండ్ అట్లాగే మనం షంట్ అడ్మిటెన్స్ ని ఏం చేస్తాము అంటే బోత్ సైడ్స్ ఆఫ్ ద సిరీస్ ఇంపిడెన్స్ కి మనం కనెక్ట్ చేస్తాం. చూడండి, ఇక్కడ చూసినప్పటికి ఇదేంటిది సిరీస్ ఇంపిడెన్స్, అవునా? నథింగ్ బట్ ఏంటి, కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టన్స్ ఇస్ ఈక్వల్స్ టు ద మనకి ఇంపిడెన్స్, అవునా? సో అందుకని చెప్పేసి మనకి ఏంటంటే ఇంపిడెన్స్ తో ఇండికేట్ చేస్తాం, అవునా? ఈ ఇంపిడెన్స్, ఇది ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ కదా, ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ కి ఎన్నో ఎన్ని ఎండ్స్ ఉన్నాయి, టూ ఎండ్స్ ఉన్నాయి, అవునా? సో ఈ టూ ఎండ్స్ కి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎండ్ దగ్గర అండ్ అట్లాగే సెకండ్ ఎండ్ దగ్గర మనం ఏంటంటే ఒక షంట్ అడ్మిటెన్స్ ని కనెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. చూడండి, ఇక్కడ ఒక షంట్ అడ్మిటెన్స్ ని కనెక్ట్ చేస్తాం అండ్ అట్లాగే ఇక్కడ ఒక షంట్ అడ్మిటెన్స్ ని మనం కనెక్ట్ చేస్తాం, అవునా? సో అడ్మిటెన్స్ ద టోటల్ షంట్ అడ్మిటెన్స్ ఇస్ డివైడెడ్ బై టూ హాఫ్స్ అండ్ ఈచ్ హాఫ్ వాల్యూ ఈస్ వై బై టూ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద బోత్ ఆఫ్ ద సెండింగ్ అండ్ రిసీవింగ్ ఎండ్ వైల్ ఎంటైర్ ఇన్పుట్ ఇన్ సర్క్యూట్. నథింగ్ బట్ ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ మనం నామినల్ పై మీద ఎందుకు అంటాము అంటే ఇవి చూడటానికి మనకి ఎట్లా ఉంది, ఒక పై షేప్లో ఉంది కాబట్టి మనం ఏమంటాం, నామినల్ పై మెదడ్ అంటాం. సో ఈ నామినల్ పై మెదడ్లో మనం ఏంటి ఈ సిరీస్ అడ్మిటెన్స్ని సర్క్యూట్ మిడిల్లో మనం కనెక్ట్ చేస్తామన్నమాట. సో సర్క్యూట్ మిడిల్లో మనం ఏం చేస్తాం, ఈ సిరీస్ అడ్మిటెన్స్ని ఫేస్ చేస్తాం అండ్ అట్లాగే ఈ సిరీస్ ఇంపిడెన్స్ యొక్క బోత్ ఎండ్స్కి మనం ఏం చేస్తాం అంటే షంట్ కెపాసిటెన్స్ని కనెక్ట్ చేస్తాం, షంట్ అడ్మిటెన్స్ని కనెక్ట్ చేస్తాం. సో షంట్ అడ్మిటెన్స్ని కనెక్ట్ చేసిన తర్వాత టోటల్ షంట్ అడ్మిటెన్స్ వాల్యూ ఏంటి అంటే వై మన్ వై. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బోత్ ఎండ్స్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి వై బై టూ వై బై టూ. సో వై బై టూ ప్లస్ వై బై టూ ఇస్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది, టోటల్ అడ్మిటెన్స్ వాల్యూ వై అవుతుంది కదా. సో ఈ వైని మనం బోత్ ఎండ్స్ దగ్గర మనం డివైడ్ చేసి కనెక్ట్ చేస్తాం, అవునా? అండ్ ఇంకోటండి చూడండి, టోటల్ లంప్డ్ షంట్ అడ్మిటెన్స్ ఈజ్ డివైడెడ్ బై ఇంటూ టూ హాఫ్స్. టోటల్ వై వాల్యూని మనం టూ హాఫ్స్ కింద డివైడ్ చేసామన్నమాట, అండ్ ఈచ్ హాఫ్ వాల్యూ ఈజ్ వై బై టూ. సో మనం ఏం చెప్పి, ఎప్పుడైతే టోటల్ వాల్యూని వైని టూ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసామో అప్పుడు మనకి ఏమవుతుంది, వన్ బై టూ ప్లస్ వన్ బై టూ ఇస్ ఈక్వల్స్ టు వన్ అవుతుంది కదా. అలాగే మనకి వై బై టూ ప్లస్ వై బై టూ ఇస్ ఈక్వల్స్ టు టోటల్ వాల్యూ వై అయినమాట. అప్పుడు మనకి ఏంటి, సెండింగ్ ఎండ్ దగ్గర అట్లాగే చూడండి, వై ఈస్ ప్లేస్డ్ అట్ ద బోత్ ద సెండింగ్ అండ్ రిసీవింగ్ అండ్ వైల్ ద ఎంటైర్ సర్క్యూట్. చూడండి, ఒక షంట్ అడ్మిటెన్స్ ని సెండింగ్ ఎండ్ దగ్గర అండ్ అట్లాగే మనకి ఇంకో అడ్మిటెన్స్ ని అక్కడ ప్లేస్ చేస్తాం, రిసీవింగ్ ఎండ్ దగ్గర ప్లేస్ చేస్తాం, అవునా? ద షేప్ ఆఫ్ ద సర్క్యూట్ ఇస్ సో ఫార్మ్డ్ రిసీవ్ ఆఫ్, చూడండి ఇదైతే చెప్తున్నాడు, మనకి సర్క్యూట్ చూడటానికి పై షేప్లో ఉంటుంది కాబట్టి మనం నామినల్ పై మీద అంటాం. అండ్ మనకి ఏంటి అంటే ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ డిటర్మైనింగ్ ద జనరల్ సర్క్యూట్ పారామీటర్స్ అండ్ పర్ఫార్మింగ్ లోడ్ ఫ్లో అనాలిసిస్. ఏంటంటే మనకి మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తాము అంటే జనరల్ సర్క్యూట్ పారామీటర్స్ని డిటర్మైన్ చేయడానికి అండ్ పర్ఫార్మింగ్ ఆఫ్ లోడ్ ఫ్లో అనాలిసిస్లో. సో లోడ్ ఫ్లో అనాలిసిస్ కోసం, అదే లోడ్ ఫ్లో అనాలిసిస్ పర్ఫార్మెన్స్ కోసం అండ్ అట్లాగే మనకి ఏంటంటే జనరల్ సర్క్యూట్ పారామీటర్స్ని డిటర్మైన్ చేయడం కోసం మనం ఏంటి అంటే ఈ నామినల్ పై మెథడ్ని యూజ్ చేస్తున్నాం. చూడండి, వేర్ విఎస్ ఇస్ ద వోల్టేజ్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ అండ్ ఐఎస్ ఇస్ ద వోల్టేజ్ సారీ కరెంట్ ఎట్ ద సెండింగ్ ఎండ్ అండ్ వై బై టూ ఇస్ ద అడ్మిటెన్స్ ఎట్ ద సెండింగ్ ఎండ్ అండ్ దిస్ ఇస్ ద సెండింగ్ అండ్ అడ్మిటెన్స్ అండ్ దిస్ ఇస్ ద రిసీవింగ్ అండ్ అడ్మిటెన్స్ అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ జేఎక్స్ ఇస్ ద ఇంపిడెన్స్ ఆఫ్ సిరీస్ ఇంపిడెన్స్ అండ్ ఐఆర్ ఇస్ ద రిసీవింగ్ ఎండ్ కరెంట్ అండ్ విఆర్ ఇస్ ద వోల్టేజ్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్. సో చూడండి, హెన్స్ విఎస్ అండ్ విఆర్ ఆర్ ద సప్లై అండ్ రిసీవింగ్ అండ్ వోల్టేజెస్, అవునా? విఎస్ మనకి ఏంటి, సప్లై అండ్ వోల్టేజ్ ఎట్ ద సప్లై ఎండే కదా, అండ్ విఆర్ అనేది మనకి ఏంటి అంటే వోల్టేజ్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్, అవునా? అండ్ అట్లాగే మనకి ఐఎస్ అనేది ఏంటి, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సప్లై ఎండ్ అండ్ ఐఆర్ ఇస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద రిసీవింగ్ ఎండ్, అవునా? అండ్ అట్లాగే ఐ వన్ అండ్ ఐ త్రీ వాల్యూస్ ఆర్ ద కరెంట్స్ ఫ్లోయింగ్ త్రూ ద అడ్మిటెన్స్. ఉండే ఇక్కడ నుంచి మనకి ఎట్లా ఈ అడ్మిటెన్స్ వాల్యూలోకి వెళ్తుంది, అడ్మిటెన్స్లోకి మనకి వెళ్తుంది కదా. సో ఐ వన్
అండ్ మనకి ఈ అడ్మిటెన్స్ లోకి వెళ్ళే కరెంట్ ఏంటంటే I3. సో అది ఇండికేట్ చేసారన్నమాట. I1 అండ్ I3 ఆర్ ద వాల్యూస్ ఆఫ్ కరెంట్స్ ఫ్లోయింగ్ త్రూ ద అడ్మిటెన్స్ అండ్ I2 ఇస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద ఇంపిడెన్స్. సో మనకి ఈ ఇంపిడెన్స్ ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి అంటే I2 అండ్ ఇంపిడెన్స్ యొక్క సెండింగ్ ఎండ్ లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి అంటే సారీ అడ్మిటెన్స్ అదే మనకి ఇంపిడెన్స్ ఇంపిడెన్స్ సెండింగ్ ఎండ్ దగ్గర మనం కనెక్ట్ చేసిన అడ్మిటెన్స్ లో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ I1 అండ్ ఇంపిడెన్స్ యొక్క రిసీవింగ్ ఎండ్ దగ్గర కనెక్ట్ చేసిన అడ్మిటెన్స్ లో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ I3 అండ్ మనకి ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఇంపిడెన్స్ లో మనకి ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ I2 అన్నమాట. నౌ అప్లై KCL అట్ P నోడ్ వి గెట్. నౌ ఇప్పుడు ఏంటంటే సో ఈ P నోడ్ దగ్గర మనం ఏంటంటే KCL ని అప్లై చేస్తాం. సో KCL ని అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, IS ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 అవుతుంది కదా. సో IS ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2. చూడండి ఈ IS వాల్యూ నుంచి కదా మనకి, IS నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది, I1 కి వెళ్తుంది అండ్ I2 కి కదా. అవునా, ఈ ఈ IS నుంచి మనకి ఎలా వెళ్తుంది, ఇక్కడ I1 కి వెళ్తుంది. సో I2కి వెళ్తుంది, అందుకే మనకి KCL అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, IS ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2. అండ్ ఇంకొకటి ఏంటి మనకి, నెక్స్ట్ సిమిలర్లీ మనకి KCL క్యూ నోడ్ దగ్గర కూడా అప్లై చేస్తాం. అవునా, సో క్యూ నోడ్ దగ్గర అప్లై చేస్తే మనం క్యూ నోడ్ దగ్గర అప్లై చేస్తే మనకి ఇక్కడ ఏంటి, I2 ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ మనకి ఏమవుతుంది ఇక్కడ I2 ఈక్వల్ టు, సో I2 నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది, ఇలా I3కి వెళ్తుంది, ఇటు IR కి వెళ్తుంది. I2 ఈక్వల్ టు I3 ప్లస్ IR. ఫస్ట్ ఏం చేస్తాం మనంటే KCLని అప్లై చేసాం. KCL అనేది ఎక్కడ అప్లై చేసాం, ఈ P నోడ్ దగ్గర మనం KCLని అప్లై చేసాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ Q నోడ్ దగ్గర KCLని అప్లై చేసాం. సో P నోడ్ దగ్గర మనం KCLని అప్లై చేస్తే అప్లయింగ్ KCL ఎట్ P నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు IS ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 అండ్ అప్లయింగ్ KCL ఎట్ Q నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ I2 ఈజ్ ఈక్వల్ టు I3 ప్లస్ IR. సో IS ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2, I2 ఈజ్ ఈక్వల్స్ టు I3 ప్లస్ IR అన్నమాట. సో నా సబ్స్టిట్యూటింగ్ ద ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1. ఇప్పుడు ఏంటంటే ఈక్వేషన్ 2ని మనం ఏంటి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. సో IS ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమంటే ఇక్కడ IS ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 కదా. అవునా, ఇక్కడ I2 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, సో ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి ఏమైంది ఇప్పుడు IS ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 అంటే వాల్యూ ఎంత, I3 ప్లస్ IR. IS ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I3 ప్లస్ IR వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ IS ఈజ్ ఈక్వల్స్ టు I1 చూడండి, I1 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది, హ్యావింగ్ ఎన్ షంట్ అడ్మిటెన్స్ Y/2 VS ఆఫ్ Y/2. అవునా, VS ఆఫ్ Y/2 చూడండి, దీనికి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ ఎంత, ఈ షంట్ అడ్మిటెన్స్కి అక్రాస్గా చూడండి, ఈ షంట్ అడ్మిటెన్స్కి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ ఏది, VS కదా. అవునా, సో I1 ఈక్వల్ టు VS ఆఫ్ హ్యావింగ్ ఎన్ అడ్మిటెన్స్ వాల్యూ ఎంత, Y/2. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఏమైంది, IS చేసాం. నెక్స్ట్ I2కి వీటికి కూడా మనం చేయాలి కదా. నెక్స్ట్ IS సారీ I1 చేసాం, నెక్స్ట్ ఇదేం చేయాలి మనం,
ఐ త్రీకి చెయ్యాలి అవునా సో ఐ త్రీ చేస్తే అవునా ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ వన్ ప్లస్ ఐ టూ అవునా సో ఐ టూ ఈక్వల్ టు నెక్స్ట్ ఏంటి ఐ త్రీ ప్లస్ ఐఆర్ సో ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ వన్ ప్లస్ ఐ టూలో మనం ఏం చేస్తాం ఐ టూలో మనం వచ్చిన ఈ ఐ టూ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ వన్ ప్లస్ ఐ టూ ఐఎస్ ప్లస్ ఐ త్రీ వై బై టూ ప్లస్ ఐఆర్ వస్తుంది అండ్ మనకి ఏంటంటే ఐ త్రీ ప్లస్ ఐఆర్ వస్తుంది సో ఐ త్రీ ఇస్ ఈక్వల్స్ టు అంటే మనకి ఏంటి దీనికి అక్రాస్గా ఉన్న ఓల్టేజ్ ఏంటి విఆర్ కదా చూడండి ఐ త్రీకి అక్రాస్గా ఉన్న ఓల్టేజ్ ఏంటి విఆర్ కదా అవునా సో అందుకని చెప్పేసి విఆర్ ఇంటూ హ్యావింగ్ ఎన్ అడ్మిటెన్స్ వాల్యూ ఎంత వై బై టూ విఆర్ విఆర్ ఇంటూ వై బై టూ ప్లస్ రిసీవింగ్ ఎన్ కరెంట్ ఐఆర్ అనమాట ఇది ఎలా వచ్చిందని చెప్పాను కదా మీకు సో మళ్ళీ ఒకసారి చూడండి ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ వన్ ప్లస్ ఐ టూ అండ్ అట్లాగే మనకి ఐ టూ ఈజ్ ఈక్వల్ టు ఐ త్రీ చూడండి ఐ టూ నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది ఐ త్రీకి వెళ్తుంది ఐఆర్కి వెళ్తుంది అవునా సో ఐ టూ ఈక్వల్ టు ఐ త్రీ ప్లస్ ఐఆర్ సో మన ఏంటి ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ వన్ ప్లస్ ఐ టూ అవునా సో మనం ఏంటి సెకండ్ ఈక్వేషన్లో ఐ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఐ త్రీ ప్లస్ ఐఆర్ కదా ఈ ఐ త్రీ ప్లస్ ఐఆర్ వాల్యూని మనం ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ వన్ ప్లస్ ఐ టూలో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా సబ్స్టిట్యూట్ చేస్తాం సో అప్పుడు ఏమైంది మనకి ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ వన్ ప్లస్ ఐ త్రీ ప్లస్ ఐఆర్ అయింది సో ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏంటి ఐ వన్ ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ వన్ కదా ఫస్ట్ ఐ వన్ ప్లస్ ఐ త్రీ ప్లస్ ఐఆర్ అవునా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐ వన్ క్యాల్కులేట్ చేయాలంటే ఐ వన్ ఈజ్ ఈక్వల్స్ టు సో మనకి ఏంటి ఐ వన్కి అన్నట్లాగే మా ఐ వన్కి అక్రాస్ అంటే ఏంటి ఫస్ట్ హ్యావింగ్ ఎన్ అడ్మిటెన్స్ వాల్యూ ఎంత చూడండి ది షంట్ కెపాసిటెన్స్కి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ ఎంత విఎస్ కదా సో ఐ వన్ ఈజ్ ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు విఎస్ ఇంటూ వై బై టూ ప్లస్ ఐ త్రీ కదా ఐ త్రీకి మనకి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ ఎంత విఆర్ కదా విఆర్ ఇంటూ వై బై టూ ప్లస్ ఐఆర్ చూడండి నెక్స్ట్ అలాగే మనం అప్లయింగ్ కేవిఎల్ టు ద సర్క్యూట్ సో ఏంటంటే మనం కేవిఎల్ని అప్లై చేసాం నెక్స్ట్ ఫస్ట్ కేసీఎల్ అప్లై చేసాం నెక్స్ట్ కేవిఎల్ అప్లై చేసాం సో కేవిఎల్ అప్లై చేస్తే మనకి విఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది విఎస్ ఈజ్ ఈక్వల్స్ టు విఆర్ ప్లస్ అడ్మిటెన్స్ వాల్యూ జెడ్ కదా చూడండి విఎస్ ఈజ్ ఈక్వల్స్ టు విఆర్ ప్లస్ అడ్మిటెన్స్ జెడ్ ఇంటూ ఐ టూ చూడండి విఎస్ ఈజ్ ఈక్వల్స్ టు విఆర్ ప్లస్ జెడ్ ఇంటూ అడ్మిటెన్స్ జెడ్ ఇంటూ ఐ టూ సో నెక్స్ట్ మీకు ఈ ఈక్వేషన్ ఇదంతా కలిపి నేను ఏంటంటే ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి నేను ఈ ఈక్వేషన్ ఇదంతా నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు మార్నింగ్ ఉంది కదా రేపు మార్నింగ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమైందా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అర్థమైంది మ్యామ్ ఓకే అమ్మ నేను మిగతా కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఓకే థ్యాంక్ యూ